వైసీపీ సోషల్ మీడియాలో కూడా చాలా ఈ రకంగా నెగిటివ్ కామెంట్స్ మీకు తెలిసే ఉంటాయి. ఈ నెగిటివ్ కామెంట్ దాడి అనేది చాలా ఎక్కువైపోయింది మీ మీద. అవునండి, అవుతుంది. ఎందుకంటే వైసీపీ గుండాలు వాళ్ళు ఎటు కావాలన్నట్టు ఆట ఆడుకునే పేటీఎం బ్యాచ్. ఆ బ్యాచ్కి నైతికత లేదు. వాళ్ళకి ఏం అక్కర్లేదు, నిజాలు అక్కర్లేదండి. వాళ్ళకి ఏం చెప్తే ఉసుకో అంటే వెళ్ళిపోతారండి. వెళ్ళిపోతారు. మనం ఇంట్లో పెట్టుకున్న కొన్ని కుక్కల్ని ఉసుకో అంటాం. వాడు దొంగ దొర తెలియదు, వాడి మీదకి వెళ్ళిపోద్ది అది. వాడు మనకు అతిథి అనుకోండి, చుట్టం అనుకోండి, అరే వద్దులు ఆగరా అంటాం. అక్కడ ఆగమని అనట్లా, ఎందుకంటే ఉసుకో 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 అని చెప్పి వాళ్ళు పరిగెత్తారు. తప్పితే అరే రే అసలు నిజంగా ఈమె చేసిన ఆధారాలు ఎక్కడున్నాయి? ఈమె నేను వైసీపీకి ఓటేశాను, నేను ఎవరితో డబ్బులు తీసుకుని నన్ను ఎవరు కాంటాక్ట్ చేయలేదు, నేనేం బేరలు ఆడలేదు, నాకు తెలియకుండా 100,000 రూపాయలు మించి ట్రాన్సాక్షన్ చేయదండి. ఆ ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఏదైనా సరే 100,000 రూపాయలు దాటితే నన్ను అడగాల్సిందే. అలాంటి మనస్తత్వం అయింది. ఎందుకంటే దీంట్లో ఏమన్నా మోసపోతున్నానా, ఏమన్నా బ్యాడ్ నేమ్ వస్తుందా? ఇప్పుడు బంగారం ఒక నెక్లెస్ కొనపోతే కూడా ఆమె 10 సార్లు నీవేమన్నా దీంట్లో డిస్కౌంట్ ఇప్పిస్తావా, ఇది కరెక్టా, ఇది తప్ప, ఇంకో జర ఇంకో కంపారిజన్కి వెళ్దామా, ఇలాంటివన్నీ 100,000 దాటితే 100,000 రూపాయలు నీ ఇష్టం అమ్మా, నేను నన్ను డిస్టర్బ్ చేయకుంటుంటా. అలాంటి ఆమె పరాయి మొగోడితో 10 కోట్లకు అగ్రిమెంట్ అయిపోయి డబ్బులు తీసుకొని దాచుకొని నాకు చెప్పకుండా ఉంటుందా అండి? ఒక హోటల్లో చంద్రబాబు నాయుడు గారితో ఆల్రెడీ మాట్లాడుకొని డబ్బులు తీసేసుకున్నారని కూడా వైసీపీ నాయకులు చెప్తున్నమాట. ఈ లోకంలో ఏది తాగదండి. నేను ఏదైనా చెడు పని ఎక్కడ చేశాను అనుకోండి, నేను మామూలు వ్యక్తిని అనుకుందాం, నేను చేసిన పనిని నా కింద పనిచేసి చాలామందికి తెలుస్తుందండి. వాళ్ళు తెలిసిపోద్ది, ఈజీగా తెలిసిపోద్ది. నేనే ఒక చెడు పని చేస్తే, ఒక లోపల కోసం ఎవరన్నా ఒకళ్ళతో మిస్బిహేవ్ చేస్తే వాళ్ళకి తెలుస్తుందండి. అలాంటిది ఒక ఎమ్మెల్యే 10 మంది బలగం ఉంటారు ఆమెతో. అవును, చంద్రబాబు నాయుడు అంటే చిన్న వ్యక్తి ఏం కాదండి, ఆయన కూడా పరిణతి చెందిన ఓ సీనియర్ మోస్ట్ నాయకుడు. ఆయన అంటే నాకు కోపం లేదు, ఒక మంచి సమర్థవంతమైన నాయకుడు అని అనుకుంటా. అంతకుమించి మాకేం కాంటాక్ట్ లేడండి. నేను ఎప్పుడు ఆయన కలవలేదు, ఆయన ఫోన్ నెంబర్ తెలియదు, ఆయన పేరు కూడా మాకు తెలియదు. ఆ పేర్ల పేరు చెప్తే కూడా గుర్తుపట్టలేదు నేను. అలాంటి మా సందర్భం ఈమె వెళ్ళి కాంటాక్ట్ అయింది, డబ్బులు దాచుకుందంటే నేను అడిగానండి, ఏమమ్మా నీ డబ్బులు వచ్చినంటే నాకు రాలేదు, నాకు వచ్చిందని వీళ్ళు అంటున్నారు, నాకైతే ఏం రాలేదు. సరే ఫోన్లే వస్తే వచ్చింది, అలాంటి రూమర్స్ చాలా వస్తాయమ్మా, నీ మీద చాలా అవినీతి ఆరోపణలు ముందే ఉన్నాయి, కానీ నీ ధర పైసలేదు లేదని మనకు తెలుసు చాలు, మనం నిజార్థిగా పారదర్శకంగా మనం మాట్లాడితే చాలంటే ఎమ్మెల్సీ ఆ ఎలక్షన్ ముందు రోజు ఎలక్షన్ రోజున ఎమ్మెల్యే సీఎం గారు పిలిచారు, వెళ్ళి కలిసారు, ఫోటోలు దిగారు, అది కూడా వివాదం అవుతుంది. ఆమె ఎందుకు పోతుందండి? సీఎం గారిని మేము ఈజీ కలవగలమా? సీఎం గారి అపాయింట్మెంట్ ఎప్పుడు వస్తుందండి? వారు తలుచుకుంటేనే మనకు వస్తుందండి. మీకు ఆ విషయం తెలుసు, డైరెక్ట్గా కొంతమంది ముఖ్యమంత్రి ఎలా ఉంటారు? ఇప్పుడు ఎమ్మెల్యేలు తలుచుకున్నారు రాదా సార్? అసలు రాదండి. ఆయన పిఎల్కి మనం అప్లికేట్ పెట్టుకుంటే వాళ్ళు ఆలోచించుకుంటారు, లేదమ్మా అని అంటారు, లేకపోతే రావాలంటే వాళ్ళు ఆయన వెళ్ళినట్టు అలా చెప్తారు. ఉంటే ఆయన అడిగి ఆయన పర్మిషన్తోనే వీళ్ళు చెప్తారండి. ఆయన కలవదలిచిపోతే కలవలేరు. ఆయన ఎందుకు పరీక్ష ఇస్తారంటే వీళ్ళు ఏమైనా వివాదాస్పదం విషయం ఉంటే కలవడండి. ఇక ఇప్పుడు ఆ మీద 2వ కృష్ణుడు వేశారు, అది అడగడానికి పోతే కలవడండి. కలవడు. ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చింది కదండి, ఆయన కలవదలుచుకున్నాడండి, మనం పిలుస్తారండి. మీకు అర్థమైందండి? ఎలక్షన్ కోసం ఆయన పిలుచు, ఆయన రిక్వెస్ట్ చేసుకుంటాడు. ఇప్పుడు నీకు 2వ కృష్ణుడు 3వ కృష్ణుడు వేశానమ్మా, నువ్వు అసంతృప్తి ఉంటావు, నీ మీద అనుమానం ఉంది, కాబట్టి ఒక్కసారి వేసి నేను వేరే పదవి ఇస్తాను నీకు, ఈసారి మాత్రం ఎలక్షన్ నీతో కాదు వేరే వాళ్ళతో వెళ్తా అని ఆయన అన్నాడండి. నా బిడ్డ కూడా ఉంది, ఇంకా 2 మంత్రులు ఎవరు ఇద్దరు ఉన్నారు పెద్దలు, అందరి ముందే ఓపెన్గానే మాట్లాడారు, అందరు సీక్రెట్ లేదండి అన్న. నేను మీకు కాకపోతే ఎవరికి వేస్తాను, నేను లాయల్ పర్సన్నే, మీరు చెప్పినట్టుగా వింటా, మా పదవి ఏదైనా తర్వాత చూస్తున్నారు కదా, చూడండి, ఓర్పుతో ఉండమ్మా. నేను ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి, అదేనా ఆఫర్ ఇచ్చింది ఎమ్మెల్సీ అని చెప్పలేదండి, ఏదో ఒకటి చేస్తామన్నారు. ఇప్పుడు అక్కడ కూర్చో ఆమె మనసులో దుఃఖం ఉంది, ఒక లీడర్ నాకు టికెట్ లేదని చెప్పినాక ఏది ఇస్తే ఏమవుతుంది, ఇంకా అవసరమా మనకి అని. అంటే నేను ఫెయిల్యూర్ అయ్యాను ఇక్కడ, ఎమ్మెల్యేగా ఫెయిల్యూర్ అయినట్టుగా పార్టీ అనుకుంటుంది, కాబట్టి నాకు వేరేది బేరం అనుకునే సందర్భం కాదు అది అన్న. నేను చేస్తా అని బయటకు వచ్చేసి తర్వాత ఆలోచించుకునేది. ఆ బిడ్డ కూడా చూస్తే మా బిడ్డ టాపర్ అండి, ఆమె 16 లక్షల మందిలో 40 ర్యాంక్ వచ్చింది ఆమె. సో ఆమె మాట్లాడి ఈమె ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉంది. ఢిల్లీలో ఉంటే సరే అమ్మా, నువ్వు అయిపోయిన తర్వాత నా దగ్గర నేను హెల్త్ ఏదో పోస్ట్ ఇస్తాను, 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి ఉంటా అని చెప్పారండి. 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి 3వ కృష్ణుడు వేశాడండి, వేశాడు, వేసి నువ్వు నాకే ఓటేయమని కూడా అడిగాడండి, గడపడికి వెళ్ళొద్దు అన్నాడండి. ఆయన నాకే ఓటేయమని అడిగాడండి. ఇప్పుడు ఏం చేయను, తర్వాత చూసుకుందాం, నన్ను నమ్మన్నాడండి. ఆయన పదవి పోతే మా పరిస్థితి ఏమవుతుందో మాకు తెలుసండి. అయినా సరే ఆ విస్ఫోటన జరుగుతున్న బ్రెయిన్లో అవి చాలా ఎమోషనల్ మూమెంట్స్ అండి, డైలమాలో. ఒక ఎమ్మెల్యేకి తన పదవి పోతుంది అంటే ప్రాణం పోయింది అనగా ఎక్కువ విలువెళ్ళాడు. అది ఆమె జరిగిందండి. ఆ నడుస్తుంటే కూడా ఆ బిడ్డతో మాట్లాడుతూ ఏరా ఏం చేద్దాం అంటే అమ్మ ఆయన చెప్పినట్టు చేద్దాము ఆయన అన్నాడు కదా, తర్వాత ఇంతకంటే పెద్ద పదవి ఇస్తాడు. హెనికృష్ణకి ఇచ్చినట్టుగా ఆమె ఎమ్మెల్యే పదవి తీసేసి ఎమ్మెల్యే టికెట్ తీసేసి మాకు ఇచ్చాడు. ఆమె జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు, అది కూడా చెప్పారంట ఆయన. నేను ఆమెకి న్యాయం చేశాను చూడమ్మా, అప్పుడు ఎమ్మెల్యేగా వద్దు అంటే మీరు వచ్చారు, మీరు గెలిచారు, ఆ తర్వాత ఆమెకి నేను జిల్లా పరిషత్ చైర్మన్ చేశాను, మీకంటే పెద్ద పదవిలో ఆమె ఉంది అన్నారు. సరే చెప్పారు కదా, అది నమ్ముదాం లేమ్మా, సరే పర్లే అని ఇద్దరు వెళ్ళారు.
ఆమె ఓటేస్తున్నప్పుడుగా చేస్తున్నప్పుడు సార్ నా మీద నిందలు ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి, నేను క్రాస్ ఓటింగ్ చేస్తా అంటున్నారు, నేనేం చెయ్యను, మీకు బ్యాలెట్ వేసిన తర్వాత ఇలా పైకెత్తి చూపిస్తానన్నదంట. ఆమె బొత్సగారు ఉన్నారు, ఎదురుగా బొత్సగారు ఉన్నారు, బాక్సులు ఆమె వేసి ఇట్లా ఉండి చూపించమంటారా సార్ అని అడిగిందండి. అరే ఇట్లా చూపించమ్మా, ఎలక్షన్ ఆఫీసర్స్ అందరూ ఉంటారు, మధ్యలో వీళ్ళు వెళ్ళొచ్చు, లీడర్స్ వెళ్ళొచ్చు, వద్దమ్మా వద్దమ్మా చూపించామంటే ఇన్వాలిడ్ చేస్తారు, ఎందుకంటే ఎలక్షన్ అబ్జర్వర్స్ ఉన్నారు ఇక్కడ అని చూపించచ్చు అంటే మరి నేనైతే మీకు వేసాను సార్, లోపల వేసేయచ్చా సార్, లోపల ఏనా అంటే వేసేయమన్నారు. బయటకు వచ్చింది ఆమె బ్రదర్ దగ్గరికి వెళ్ళి టీ తాగుతుంది. 6 గంటల సమయంలో ఇక ఫోన్లు వస్తున్నాయి, అప్పుడే అన్ని న్యూస్ ఛానల్లోనూ స్టార్ట్ అయిపోయింది టెలికాస్ట్. ఏమే డాష్ డాష్ డాష్, ఏం చేస్తున్నావే నువ్వు, వేలాడ్జన్ ఉన్నవే, ఎక్కడ ఏం చేస్తు, అన్ని డాష్ 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 డాష్. వైసీపీ నాయకులు ఎవరో తెలియదు, వైసీపీ గుండాలనొచ్చు, ఎందుకంటే అంత బండబూతులు మాట్లాడేవాళ్ళు చాలా డేంజర్ కాదు, నాయకులు కాకపోవచ్చు, నాయకులు ఉసుకు అన్నటువంటి పేటీఎం బ్యాచ్ అయ్యి ఉండొచ్చు. అరే నేను ఫోన్ తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి వాళ్ళ బ్రదర్ అక్కడ ఉంటే ఆయనకి ఇచ్చింది, ఎరా డాష్ 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 ఫోన్ నువ్వుడివే ఫోని, ఆయన కూడా ఫోన్ పని చేసుకున్నాడు. నేను 5:45 to 6:45 మీ ముందు ఒక ఆయన వచ్చారండి, వాసుదేవన్ అని వచ్చారు, ఆయన ఆదాన్ టీవీ నుంచి వచ్చారు, ఆయనే ఫోన్ చేశాడు నాకు, ఇక్కడ ఫోన్ రింగ్ అవుతుంది, రిపీటెడ్ రింగ్ అవుతుంది, నేను ఫోన్ ఎత్తానండి సైలెంట్ పెట్టుకుంటాను పేషెంట్ల మధ్యలో డిస్టర్బెన్స్ అని, రిపీటెడ్ రింగ్ అవుతుంది 6 సార్లు 7 సార్లు ఎందుకు చేస్తున్నాడని ఇట్లా ఎత్తి ఏంటి అని అంటే సార్ మీ మేడం క్రాస్ ఓటింగ్ చేశాను వస్తుందని. 6:45 to 6:45 మధ్యలో మీకు ఎట్లా తెలిసిందని అన్న, లేదు సార్ టీవీలో వచ్చింది చూడండి అంటే టీవీలో మా పిల్లలకి చెప్పాను, బయట ఉంది టీవీ నా ముందు నేను ఉంచుకోనండి. వాళ్ళు వాళ్ళు చూశారు అవును సార్ వస్తుంది అన్నారు, నేను అదే యూట్యూబ్లో చూశాను అవును వస్తుంది అన్నారు. వెంటనే నేను ఆమెకు ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది, లేదండి ఫోన్లో స్విచ్ ఆఫ్ వచ్చింది, ఇక్కడ మాత్రం దంచుతున్నారు టీవీ ఛానల్ మాత్రం మొత్తం క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూనే ఉన్నారు, అసలు మనిషిని కీమ కొడుతున్నారు అక్కడ, ఎవరి ఛానల్ ఏ ఛానల్ ఫోన్ హెడ్టిక్ చేసినా నాకు ఛానల్ వాళ్ళందరూ తెలుసు అండి, నాకు అందరు తెలుసు ఎందుకంటే అన్ని ఛానల్లో మాట్లాడినవండి, ఎవరికి ఫోన్ చేసినా కానీ మేడం పాల్పడారంట కదా మీకు తెలియదా మేడం అని వాళ్ళు నన్ను అడుగుతున్నారు, తప్పితే అసలు ఇందులో ఏముందని ఎక్కడ అర్థం కావట్లేదు, ఇదేంటి ఆమె చెప్పింది ఒకటి ఇక్కడ జరుగుతుంది ఇది జరుగుతుంది ఒకటి. సరే ఆమె నైట్ అవన్నీ తట్టుకోలేక హైదరాబాద్ వచ్చేసింది, వచ్చిన తర్వాత నాకు చెప్పింది స్విచ్ ఆఫ్లో పెట్టుకుంది. నేను ఆమెను గ్రిల్ చేయడం జరిగిందండి, ఆమెను పైనుంచి కిందకు స్కాన్ చేయాల్సి వచ్చింది, ఏం జరిగింది ఏం జరిగింది ఏం జరిగింది, ఎందుకంటే నేను ఇవన్నీ చెప్పాలంటే నేను ఆమెతో గట్టిగా మాట్లాడిండి అలా, ఫస్ట్ నాకే తెలియాలా, నేను ఇప్పుడు క్లారిటీ ఉండాలి, నేను నిన్ను డిఫెండ్ చేయాలి ఇప్పుడు, ఎందుకంటే నువ్వు చెప్పిన మాట నమ్మట్లేదు ఎవరు, నువ్వు చెప్పేసావు వివరణ టీవీలో చెప్పావు ఎవడు వినలా కంటిన్యూ అవుతున్నారు, కాబట్టి నేను నువ్వు కాక ఇంకో నీ తరఫున ఇప్పుడు మాట్లాడాలి, ఒక స్ట్రాంగ్ పర్సన్ మాట్లాడాలి, అది ఎవరనేది మీకు అర్థమైంది, నేను మాట్లాడిన నాకు క్లారిటీగా క్రమంలో ఈవెంట్స్ చెప్పమన్నా చెప్పింది ఆమె. అసలు నాకు ఈ క్రాస్ ఓటింగ్ అంటేనే నాకు తెలియదు, వైసీపీ ఓటేశాను, పెద్ద బొత్స గారికి చెప్పాను, సీఎం గారికి చెప్పాను, నేను ఓటేసి హైదరాబాద్ పోతా అండి, ఉగాదికి నేను హైదరాబాద్ వెళ్ళలేదండి, నా పాప వచ్చింది వాళ్ళ డాడీతో కలుస్తా అంటుంది, మేము వెళ్తామండి ఓటేసి వెళ్ళిపోతామంటే వెళ్ళండి అన్నారంట, నవ్వుకుంటా అన్నారంట, వెళ్ళమ్మా వైసీపీకి వేస్తావా సంతోషం, వెరీ గుడ్ వెరీ గుడ్ అట్లా అన్నవాళ్ళు. ఇదంతా జరుగుతుంటే ఎవరికి చెప్పాలి తెలియక ఒక రోజు స్విచ్ ఆఫ్లో ఉంది, నేను మొత్తం అర్థం చేసుకుని ఆమెను చెప్పింది నిజమా నేను కూడా చూసుకుంటున్నా, క్రాస్ చెక్ పొద్దు నుంచి సాయంత్రం వరకు పట్టిందండి మాకు, నేను ఇక్కడ యాబ్సెంట్ అయిపోయి స్టడీ చేసిన తర్వాత అసలు డబ్బులు అనేవి ఎక్కడ ఎక్స్చేంజ్ కాలేదు, ఆమెకు అంత సీన్ లేదు, ఆమెకు అంత సీన్ లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 కోట్లు ట్రాన్సాక్షన్ చేయాలంటే 10 లక్షలు కూడా తీసుకోలేదండి ఆమె, ఆమె తీసుకోలేదు, ఎవరో ఒకళ్ళు వాళ్ళు హ్యాండిల్ చేయాల్సిందే, ఇప్పుడు నాకు పలాంటి ఇది ఉంది అంటే అఫీషియల్గా ఏమైనా డబ్బులు వస్తుంటే కూడా మీరు పక్కన ఉండండి ఆ డబ్బులు ఇంటికి వచ్చేలో పోతాయేమో అంటుంది ఆమె, మీరు పెట్టుకోండి మీ దగ్గర పెట్టుకోండి నాకు పెట్టకండి ఎందుకంటే పోయింది అనుకో మళ్ళీ బ్లేమ్ అవుతాను నేను, అలాంటి వ్యక్తితో ఉన్న వ్యక్తి 10 కోట్లు దాచుకొని దిగమింగి అంత నిబ్బరంగా ఉండి ఓటేసి ధైర్యం ఇంత ధైర్యంగా వేసింది ఓట అని అంటున్నారు అందరిని ఇప్పుడు చూస్తుంటే, ధైర్యం లేదు పాడు లేదు అసలు అట్లాంటి ఆలోచనే లేదు ఆమెకు. కానీ ఈ ట్రోలింగ్ అంతా చూసిన తర్వాత నెక్స్ట్ నేను కంకడబద్దున్నాయండి, ఇప్పుడు ఈమెను సేవ్ చేయాలంటే ఒక మహాయజ్ఞమే చేయాలి, చేయాలి ఖచ్చితంగా చేయాలి, మీరు ముందుకు రావాల్సిందే, అందులో నేను సమర్థన అవుతా, నేను టార్చ్ పట్టుకుని ముందుకెళ్తా, ఎందుకంటే నీది ఆర్థిక నేరం, ఆర్థికంగా నిన్ను ఆ విధంగా నేను ప్రేరేపించి నిన్ను ఒత్తిడి తెచ్చి నాకు డబ్బు తెమ్మని చెప్తే అలాంటి పరిస్థితులు నాకుంటే ప్రజలు నమ్ముతారు, నేను సంపన్నుని నాకేం అప్పు లేవు, అలా నేను 10 కోట్లు ఎవరికి బాకీ లేను, ఎవడు వచ్చి నా మెడ మీద కత్తి పెట్టి ఇస్తావా లేదా అనట్లేదు, అవసరం లేదు ఆ డబ్బులు కూడా, ఏది అమ్ముకున్నా తీసుకోవాల్సిన అవసరం లేదు, నేను ఏదేమైనా వస్తాయి కోట్లు వస్తాయి, అలా మాకు అనేక ప్రాపర్టీస్, నేను 91లో మేడం కలిసింది 2002లో నన్ను 1991 to 1991 ప్రాక్టీస్ చేస్తున్న 12 సంవత్సరాల తర్వాత నాకు కలిసింది, అంత లోపల నేను చాలా ఆల్ ఇండియా లెవెల్లో నాకు పేరు వచ్చింది, అనేక ప్రాపర్టీస్ కొన్నాము, మా ఫాదర్ పెసర్లంక గ్రామం గుంటూరు జిల్లా కొల్లూరు మండలంలో, ఆయన ఏంటంటే ప్రతి రూపాయిని తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేశారు, అప్పట్లో అన్ని 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు అవన్నీ ఇప్పుడు 10 కోట్లు, 8 కోట్లు, 9 కోట్లు అలా మీకు అవసరం లేదు, జస్ట్ ఒక 10 కోట్ల కొరకు ఒక ఓటు. మా ఫాదర్ తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ని
ఒక అరెకరం కొని తన గ్రామం లోపల ఒక స్కూల్ కట్టించారండి, ఒక అంగన్వాడి కట్టించారండి, పెద్ద ఆవరణ అండి. దానికి మళ్ళీ అదనపు తరగతి గదులు అని చెప్పి ఇంకో బిల్డింగ్ కట్టారు. ఇవన్నీ చేసి అది దాని శిలాఫలకం చూపిస్తా, మా స్కూల్ చూపిస్తా, మా అంగన్వాడి చూపిస్తా. తన సొంత సంపాదించిన డబ్బులు 2004లో ఎప్పుడైతే మాకు ఏ రాజకీయటువంటి ప్రవేశం అక్కర్లేదో ఆ టైంలో చేసి ఆయన పేరు మీద ఆ స్కూల్ ఉంది, ఆ బడి ఉంది, అంగన్వాడీ ఉంది, ఆయనకు ఒక ద్వారం ఆర్చ్ ఉంది. అది పెసాలంక గర్వంగా మేము వెళ్ళి వాళ్ళకి ర్యాంకర్స్కి ప్రైజులు ఇచ్చొస్తున్నామే అంటే అది ఆ రోజున అది 25 లక్షలు ప్రాపర్టీ అన్నారు. ఇప్పుడు అది 8 కోట్ల దగ్గర ఉందంట. ఇప్పుడు ఆ భూమి మాకు కావాలనుకుంటే అయితే ఆ చేసినప్పుడు ఆ కన్స్ట్రక్షన్ ఉండగా ఆయన చనిపోయారు. కానీ ఆయన రిజిస్టర్ అప్పుడు చేయలేదు. ఆ గ్రామం వాళ్ళు నా దగ్గరకు వచ్చారండి, నా దగ్గరకు వచ్చి ఇట్లా మీ ఫాదర్ ఇవన్నీ చేశారండి, సగంలో ఉన్నాయి, ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను రిజిస్టర్ చేయగలం, గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తా అన్నారండి. ఆయన చేయకుండానే పోయారండి, మీరు ఎట్లాగండి, ఇది మీ పేరు మీద ఉందండి ఈ డాక్యుమెంట్స్ మీ ఫాదర్ కొనుక్కున్నదని. నా మా ఫాదర్ నాకు అది పెద్దగా డిక్లేర్ చేయలేదు, దాని గురించి నాకు చెప్పలేదండి. మేము ఆయన నా కోసం నా డబ్బుతో కొన్నామని చెప్పారు, కానీ ఇది చెప్పలేదు ఎందుకంటే అది ఆయన డబ్బు. ఇంకా పిల్లలు ఫీల్ అవుతారేమో, సొంత డబ్బు అంతా అక్కడ తగలేస్తారు అంటారేమో అని భయపడ్డా. నాకెందుకు రాదని అడుగుతారండి, అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. అవన్నీ లేకుండా నేను వీళ్ళకి విద్యను ఇచ్చాను, వాళ్ళు సొంతంగా కొనుక్కోగలరు, వాళ్ళకంతా ఆర్థిక పరిస్థితి, మా సిస్టర్స్ ఇద్దరు డాక్టర్సే, వాళ్ళ హస్బెండ్స్ కూడా డాక్టర్సే, ఇవన్నీ బాగున్నాయి, వాళ్ళకి నేను ఎందుకు ఇవ్వాలి? నా నేను పెరిగిన కూలి చేసుకొని చదువుకున్నానే, అక్కడ ఒక స్కూల్ కడితే పిల్లలు చదువుకుంటారు, అక్కడ అంగన్వాడి ఉంటే పిల్లల్ని ఆడించుకుంటారు. అంతే తప్పితే నా నేను సంపాదించింది చాలా వరకు నా గ్రామంలోనే ఉండాలి. నేను చనిపోయినా కానీ కమ్మెల వెంకటేశ్వర్లు అంటే గొప్ప వ్యక్తి, ఇక్కడ చదువుకుని బయటపడడం మొట్టమొదటి విద్యావంతుడు అనుకోవాలి. నా బిడ్డలకి నేను బాగా చదివించుకొని వాళ్ళు ఉన్నతం విద్య నేర్చుకుంటే సంతోషం, కానీ నేను డబ్బు ఇవ్వను, అది ఆయన పాలసీ. వాళ్ళ డబ్బుని నేను జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేస్తా. ఆ క్రమంలో వాళ్ళు వస్తే ఇది రిజిస్టర్ చేయండి సార్ అని అడిగారు. మా అమ్మని అడిగితే ఆమె అంటే కొన్నిసార్లు నేను వేరే చోటు ఉంటాను, మా మదర్ వాళ్ళు వేరే చోటు ఉండేవాళ్ళు, ఎందుకంటే ప్రాక్టీస్ పరంగా నేను హార్ట్ ఆఫ్ సిటీలో ఉండాలి. అయితే వాళ్ళు అన్నది మా మదర్ అవును ఆయన ఎప్పుడైనా తెలిస్తే కూడా బాగా చెప్పేసి నేను ఆయన తెలియకుండా చేశాను కదా, ఇది నేను నా ఇష్ట ప్రకారం చేస్తున్నా అని చెప్పడం ఆయన గుర్తుంది. ఇప్పుడు ఏం చేయదు, మీకు కాదంటే మొత్తం ప్రాపర్టీ మీకే వస్తుంది సార్, ఆ బిల్డింగ్తో సహా మీరు ఏమైనా అద్దెకిచ్చుకోవచ్చు అది అన్నారు. నన్ను అంటే నేను మా ఫాదర్ యొక్క లాస్ట్ కోరిక, తీరకముందే చనిపోయారు, ఆయనకి ఏంటి కోరిక, కంప్లీట్ అవుతే నా పేరు మీద ఉండాలి ఉండాలి అంతే. ఆయన పేరు మీద కంటే కూడా విద్యావంతులు కావాలి ఆ గ్రామంలో పిల్లలు, అంతకుమించి ఆయన పేరు మారిమోగపాలనేమి లేదు. దాన్ని మేము ఒప్పుకొని ఎస్ మేము రిజిస్టర్ చేస్తామని చెప్పి నేను మా మదర్ వెళ్ళి రిజిస్టర్ చేశామండి. కంప్లీట్ చేసేసారు, మొత్తం రిజిస్టర్ చేసి ఒక రూపాయి కూడా ఆశించకుండా, మీరు డబ్బులు అడితే కూడా ఇస్తామండి ఏమైనా ఇవ్వమని, ఏమీ లేదండి. మేము 20 లక్షలు ప్రాపర్టీ రిజిస్టర్ చేస్తున్నవాడు ఇంకేం ఆశిస్తాడు? అది ఈ రోజు 8 కోట్లు అయిందండి. అంటే 2004లో మేము 20 లక్షలు ఇవ్వగలిగిన వాళ్ళము, ఈ రోజున 10 కోట్లు అంటే పెద్ద ఏం అమౌంట్ కాదండి. అప్పటి 20 లక్షలే కాస్ట్లీ, అప్పుడు 20 లక్షలే, ఈ రోజు 10 కోట్ల కంటే కాస్ట్లీ. ఆ రోజున అంత ఇచ్చిన వాళ్ళము, ఈ రోజు 10 కోట్లకు ఆశపడతారు. అవును, బురద చల్లింది కడుక్కోవాలండి. ఎక్కడ మనం ఖచ్చితంగా అవును అవును, వర్షం నీళ్లు పడితేనే మనం కడుక్కుంటాం. ఇంత ఇంత పెద్ద నింద లోకమంతా చూస్తుండగా మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని చంపేస్తూ, మేము ఎంత నేను ఎంత పేరు పొందానో అమెరికా లండన్ లోంచి ఫోన్లు వచ్చి నీ భార్య ఓటుని నువ్వు అమ్మకానికి పెట్టావా అంటే ఓటుని ఇప్పుడు అమ్మకానికి ఇంకేమైనా పెడతావా అని అడుగుతున్నారండి. ఇప్పుడు ఓటుకు అమ్ముకున్నావా, ఇంకేదైనా అడుగుతా, ఇంకా ఇస్తావా కూడా, ఇంకా ఫర్దర్గా ఏమైనా ఇస్తావా అని అంత బూతు మాటలు.